ప్రస్తుతం పండుస్వామి శ్రీ ఉగ్ర నరసింహస్వామి పండుస్వామి ఇంటి దగ్గర మనం చూస్తూ ఉన్నాం. పండుస్వామి దర్శనార్థము చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. పండుస్వామిని భక్తులు సందర్శించుకోవడం జరుగుతుంది. పండుస్వామి భక్తులు సందర్శించడం జరుగుతుంది. పండుస్వామికి నమస్కరించి భక్తులు దండాలు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం పండుస్వామి ఇంటి దగ్గర ఉన్నాం. పండుస్వామి వాళ్ళ నాన్నగారు రెండు మాటల్లో మనతో భక్తులతో రెండు మాటలు పంచుకోవడం జరుగుతూ ఉంది. పండుస్వామి వాళ్ళ నాన్నగారి మాటల్లో చూడండి స్వామి. పండుస్వామి చాలామంది పండుస్వామిని చూడాలని పండుస్వామి కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ మాటల్లో మీరు రెండు మాటలు చెప్పండి. చాలా సంతోషం అండి. వారణాసి స్వామిని చూడటానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎర్రవరం ఉగ్ర నరసింహస్వామి దేశవ్యాప్తంగా కూడా చాలా పేరు తెచ్చుకోవడం జరిగింది. భక్తులను ఉర్రూతలు ఇస్తూ భక్తులకు కొంగు బంగారమే నిలుస్తూ ఎర్రవరం ఖ్యాతి అనేది ఇలా ఎల్లలు దాటిపోతూ ఉంది. భక్తులు కూడా కోలాహలంగా రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పండుస్వామిని చూడాలని పండుస్వామిని దర్శించుకోవాలని కూడా భక్తులు కూడా చాలా ఆరాటపడుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ సుదూర ప్రాంతాలు వాళ్ళు ఉన్నా కానీ ఈ ఎర్రవరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తమ కోరికలను తీర్చుకొని ఇక్కడ రావాలని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పండుస్వామిని ఉగ్ర నరసింహస్వామిని దర్శించి భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. చాలా సంతోషం అండి.